మీ అయ్య నా సెల్ కొనివ్వనే ఎవరా నన్ను అడుగుతాను. మీ అయ్య దగ్గర పైసలు బాగానే ఉన్నాయి కదా, 2 రోజులు అనంది నాకు సెల్ కొనిస్తాడు, కొత్త సెల్ కొనిస్తాడు వివో. సరేరా మా అయ్యను ఒక సెల్ కొనివ్వంట. సరే పోరా. నీకు సెల్లు కాన్న కొడుక, నీకెందుకు రా సెల్లు, చక్కగా చదువుకోపా. మా ఫ్రెండ్స్ కాలేజ్కి సెల్ ఉన్నాయి, నాకు సెల్ కావాలే. నువ్వు ఫస్ట్ కాలేజ్లో ఫస్ట్ రా, మంచిగా చదువుకో, దాని తర్వాత సెల్ కొని తప్పు. నేను ఇవ్వను చాలా తిన్నాను సెల్ కొనికపోతే. తినకు, నువ్వు తినకుండా మాకే మంచిది, బియ్యం బాగానే మిగులుతాయి. సరే డాడీ బాయ్. పో కొడుక పో. మావాడున్నాడు చదువుమా అంటే 10,000 20,000 ఫీజు కడతా అన్నా, అయినా కానీ చదువుతాను లేడు. ఏమన్నా అంటే నాన్న నాకు ఆశలు కొనియ్యి, నాన్న నాకు ఒక 10,000 ఇయ్యి, నేను టూర్ పోవాలి అనుకుంటూనే ఉంటాడు. ఎప్పుడన్నా చదివిండా ఇంట్లో కూర్చొని? ఓ నో. ఇందులో కొడుక వచ్చిన వారా ఈరోజు కాలేజ్ పోలేదా? గొంతులు ఎత్తంది డాడీ. మా ఫ్రెండ్స్ టూర్ పోతారు, నేను కూడా పోతా. నేను కాలేజ్ పంపుడే ఎక్కువ, ఇంకా టూర్లకు కూడా కానరా. కాలేజ్ ఫీజు కట్టుడే ఎక్కువ అవుతుంది, ఇంకా నీకు టూర్లకు పైసలు ఎత్తు, నేను ఎడ బతకాలరా. నా పైసలు కావాలి. ఎంత కావాలి? 1,000. ఎందుకు డాడీ కొట్టినావు? నువ్వు కాదురా 1,000 రా.
ఉమ్రసారీ.